గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు దీపాదేవి. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సూర్యాపేట నందు గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, కోవిడ్ సందర్భంగా మీరు పాఠశాలకు రాలేని పరిస్థితులలో ఉన్నారు కదా. మరి ఈ సమయంలో అభ్యసనం ఆగిపోకుండా సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అభ్యసించవలసిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మీకు మన డిఈఓ గారి ద్వారా అందించేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ తరగతులు మీకు చాలా సహాయపడతాయని ఆశిస్తున్నాను. దీనిలో భాగంగా నేను 9వ తరగతి పాఠ్య ప్రణాళికలోని సరళ రేఖలు కోణాలు అనే చాప్టర్ ని మీతో చర్చించబోతున్నాను. స్టూడెంట్స్, మీ అందరికీ గణితంలోని ప్రాథమిక భావనలు అయినటువంటి ఈ విషయాలు క్రింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఒకసారి స్క్రీన్ పై చూడండి, ఏం కనపడుతుంది మనకు? బిందువు. బిందువు నిర్వచనం మీ అందరికీ తెలుసు కదా. ఏంటి బిందువు అంటే? అవిభాజ్యమైనది, దీనికి ఎటువంటి కొలతలు కూడా ఉండదు. బిందువు అనగా ఎటువంటి కొలతలు ఉండవు, అనగా బిందువుకు భాగాలేమి లేనిది, అంటే అవిభాజ్యమైనది. ఇప్పుడు గమనించండి, దీనిని ఏమంటారు? క్రింది తరగతుల్లో నేర్చుకున్నాం కదా దీని గురించి. ఏంటిది? సరళ రేఖ. ఏంటిది? మీరు కూడా రిపీట్ చేయండి, సరళ రేఖ. ఈ సరళ రేఖ మీద నేను ఏ అనే బిందువుని, బి అనే బిందువుని గుర్తిస్తున్నాను. కాబట్టి ఈ సరళ రేఖని ఏబి సరళ రేఖ అని అంటాము. సరళ రేఖకు రెండు వైపులా గమనించండి మీరు ఒకసారి. ఇటువైపు బాణం గుర్తు, యారో మార్క్ ఉంది. అదే విధంగా ఇటువైపు కూడా యారో మార్క్ అంటే బాణం గుర్తు ఉంది కదా. మరి బాణం గుర్తు దేన్ని సూచిస్తుంది? బాణం గుర్తు అనేది అక్కడ అంతం కాదు, ఇది ఇంకా ఎంతైనా పొడిగించవచ్చు అనేటటువంటి సందర్భాన్ని సూచిస్తుంది. అంటే దీనికి సరళ రేఖకి తొలి బిందువు మరియు తుది బిందువు లేవు అని అర్థమవుతుంది. రెండు వైపులా బాణం గుర్తు ఉంది కాబట్టి దీనిలో తొలి బిందువు మరియు తుది బిందువు అనేవి ఉండవు అని అర్థమవుతోంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కిరణం గురించి తెలుసుకుందాము. దీనిలో సూర్యుడు గురించి మీరు గమనించండి, రోజు సూర్యకాంతి పుంజాలు ఎలా వస్తున్నాయి? సూర్యుడి నుంచి ప్రారంభమై భూమి వరకు కాంతి పుంజాలు ప్రసారం అవుతున్నాయి కదా. అదే విధంగా టార్చ్ లైట్ కూడా ఎలా ఉంటుంది? టార్చ్ లైట్ నుంచి ప్రారంభమై కాంతి పుంజాలు ముందుకి వెదజల్లుతూ ఉంటాయి. అంటే ఒక స్థిర బిందువు నుండి ప్రారంభమయ్యి కాంతి పుంజము ముందుకి అనంతంగా దూసుకుపోయేటట్టుగా ఉన్నట్లయితే దానిని కిరణము అంటాము. ఏమంటాము? కిరణము అంటాము. దీనిలో చూడండి, తొలి బిందువు అనేది ఉంది, దానిని ఏ అనేటటువంటి అక్షరంతో నేను సూచిస్తున్నాను. మరి తుది బిందువు అనేది ఉందా? లేదు. కాకపోతే మధ్యలో ఏదో ఒక బిందువుని పెట్టి ఏబి కిరణము అని రాస్తాము. అంటే కిరణానికి తొలి బిందువు ఉంది కానీ తుది బిందువు అనేది లేదు. ఈ కిరణాన్ని గమనించండి, ఏబి అని రాసి పైన కిరణం రాసి ఏబి కిరణము అని సూచిస్తాము. స్టూడెంట్స్, ఇందాక దీని గురించి తెలుసుకున్నాం కదా. ఏంటిది? సరళ రేఖ. అవునా? ఇది ఏంటి? ఇందాక మనం నేర్చుకున్నటువంటి సరళ రేఖ. మరి ఈ సరళ రేఖ మీద చూడండి, మళ్ళీ ఒకసారి ఏ అనే బిందువుని గుర్తిస్తున్నాను.
అదే విధంగా కుడి పక్కన బి అనే బిందువుని గుర్తిస్తున్నాను. గమనించండి, ఏ నుంచి పక్కన ఉన్నటువంటి భాగం మొత్తం తొలగిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని సరళరేఖ అని పిలవగలుగుతామా? లేదు, పిలవలేము. మరి ఏమని పిలవాలి? రైట్, దీనిని కిరణము అని పిలవాలి. ఎందుకంటే తొలి బిందువు ఉంది, అనంతంగా సాగిపోతూ ఉంది, కాబట్టి దీనిని కిరణము అని పిలుస్తాము. ఇప్పుడు గమనించండి, కుడివైపు భాగం కూడా తొలగిపోయింది. అంటే తొలి బిందువు ఉంది, ఇప్పుడు తుది బిందువు కూడా ఉంది. మరి ఇప్పుడు ఇది కిరణము అని పిలవచ్చా? లేదు కదా, ఇప్పుడు దీన్ని కిరణము అని పిలవము. మరి ఇప్పుడు ఏమని పిలవాలి దీన్ని? తొలి తుది రెండు బిందువులు కలిగినటువంటి రేఖలోని భాగాన్ని రేఖాఖండము అంటాము. పేర్లోనే ఉంది చూడండి, ఖండము అంటే భాగము అని అర్థము, రేఖలోని ఒక భాగము. పర్టికులర్ ఇంత కొలత మన త్రిభుజాలు నిర్మించేటప్పుడు మీరు గమనించే ఉంటారు, ఏబి రేఖాఖండాన్ని గీసి తిని, బీసీ రేఖాఖండాన్ని గీసి తిని అని మీరు రాసేవాళ్ళు, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అంటే రేఖలోని ఒక భాగము, రేఖాఖండము. దీనికి చివరి రెండు బిందువులు కూడా ఉంటాయి. దానిలో మొత్తొలి బిందువుని ఏగా, తుది బిందువుని బీగా గుర్తించాను. ఈ రేఖాఖండాన్ని ఏబి అని సూచిస్తాము. ఈ రేఖాఖండము పొడవును ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు లేదా 6 సెంటీమీటర్లు మన ఇచ్చిన కొలత ప్రకారం దీనిని రాస్తాము. చూడండి ఒకసారి, మళ్ళీ మనం నేర్చుకున్న మూడింటి గురించి ఒకసారి నేను మీకు స్లైడ్ షో ద్వారా చూపిస్తాను. ఫస్ట్ది సరళ రేఖ. గమనించారా, సరళ రేఖకి రెండు వైపులా కూడా బాణం గుర్తులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రెండు వైపులా అనంతంగా పొడిగించుకోగలము. దాని తర్వాత దేని గురించి నేర్చుకున్నాం? ఎస్, కిరణము. దీని పేరేంటి? కిరణము. కిరణానికి ఒక వైపు బిందువు, రెండవ వైపు బాణం గుర్తు ఉంది. అంటే తొలి బిందువు నుండి ప్రారంభమై అనంతంగా సాగిపోయేటటువంటి దాన్ని కిరణము అంటాము. నెక్స్ట్ రేఖాఖండము, అంటే రేఖలోని ఒక భాగము, నిర్ణీత పొడవు కలిగినటువంటి భాగాన్ని రేఖాఖండము అంటాము. ఓకేనా? ఈ మూడింటి గురించి ఒక స్లైడ్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి. సరళ రేఖ, కిరణము, రేఖాఖండము. సరళ రేఖను గీశాను, ఏబి అనే రెండు బిందువులను గుర్తించాము. కిరణము, కిరణంలో తొలి బిందువు అనేది ఉంది, తుది బిందువు అనేది లేదు. రేఖాఖండంలో తొలి బిందువు ఉంది మరియు తుది బిందువు కూడా ఉన్నది. దాన్ని మొదట ఆది అంతము లేనిది అని, కిరణానికి అంతము లేనిది అని, రేఖాఖండానికి ఆది అంతము కలది. గమనిస్తున్నారా? సరళ రేఖలో ఏబి అనేవి ఏంటి? చివరి బిందువులా? కాదు కదా, రేఖ పైన ఉన్నటువంటి బిందువులు. ఇక్కడ గమనించండి, దీనిని ఏబి సరళ రేఖ అనవచ్చు, దీన్నే బిఏ సరళ రేఖ అని కూడా అనవచ్చు. ఎందుకు అంటే దీనిలో తొలి తుది బిందువుకి ప్రాధాన్యత లేదు, క్రమము మారినా కానీ వచ్చినటువంటి నష్టం లేదు. కాబట్టి ఇదే సరళ రేఖని ఏబి సరళ రేఖ లేదా బిఏ సరళ రేఖ అని కూడా అనొచ్చు. కానీ కిరణం దగ్గరకు వచ్చేసరికి ఏ అనేది తొలి బిందువు, కనుక దీనిని ఏబి కిరణము అని మాత్రమే అనాలి. అంతేకాని బిఏ కిరణము అని అనడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇక్కడ తొలి బిందువు నుంచి ప్రారంభమవుతోంది కిరణము,
తొలి బిందువుకి ప్రాధాన్యత ఉంది కనుక ఇక్కడ ఏబి కిరణము అని మాత్రమే అనాలి. రేఖాఖండంలో చూడండి ఏబి అనేవి చివరి రెండు బిందువులు. వాటిని సూచించే విధానాలు కూడా కింద నేను గుర్తిస్తున్నాను, గమనించండి. ఏబి సరళ రేఖ, ఏబి కిరణము, ఏబి రేఖాఖండము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఈ మూడింటి గురించి బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కోణం గురించి తెలుసుకుందాము. కోణము అంటే ఏంటి గమనించండి, ఇది ఒక కిరణము, ఇంకొక కిరణము. ఈ రెండు కిరణాలు కూడా ఒకే ఉమ్మడి బిందువును కలిగి ఉన్నాయి. గమనించండి, రెండు కూడా ఒకటే ఉమ్మడి బిందువు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, అంటే రెండు కిరణాలకు ఒకే ఉమ్మడి బిందువు ఉన్నట్లయితే అక్కడ కోణం ఏర్పడుతుంది. దీనినే కోణము అంటారు. ఇక్కడ ఆ రెండింటి కిరణాల తొలి బిందువుని ఓగా సూచిస్తున్నాను. ఓని కోణ శీర్షము అంటారు, ఓని కోణ శీర్షము అంటారు. ఇక్కడ చూడండి ఓఏ ఓబి అనేవి కిరణము యొక్క భుజాలు, కిరణం కదా కోణము యొక్క భుజాలు అంటాము. ఓఏ కామ ఓబి అనేవి కోణము యొక్క భుజాలు. దీనినే డెఫినేషన్, ఒక కిరణము తొలి స్థానము నుండి తుది స్థానమునకు చేయు భ్రమణము వలన కోణం ఏర్పడుతుంది. కోణం ఎలా ఏర్పడుతుంది, ఒక కిరణం తొలి స్థానం అంటే ఓఏ నుంచి ఈ కిరణం ఎక్కడికి వెళ్ళింది, ఓబి వద్దకు వెళ్ళింది. అంటే ఇది వెళ్ళడం వల్ల, భ్రమణం చెందడం వల్ల ఇక్కడ మనకు ఏమేర్పడినది, కోణం ఏర్పడినది. ఓని ఏమనాలి, కోణ శీర్షము అనాలి. ఓని కోణ శీర్షము అంటాము. ఓఏను తొలి కిరణము అంటాము, ఓబి తుది కిరణము అంటాము. రెండింటిని కోణ భుజాలు అంటాము. మరి కోణాన్ని ఎలా సూచించాలి, కోణాన్ని సూచించడానికి యాంగిల్ అనేటటువంటి గుర్తుని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓబి, ఏఓబి. అదే విధంగా లేదా దీన్ని ఏం చెప్పచ్చు, యాంగిల్ బిఓఏ అని కూడా చెప్పవచ్చు. కోణాన్ని ఎలా సూచిస్తాం, యాంగిల్ అనేటటువంటి గుర్తుతో సూచిస్తాము. దీనిని యాంగిల్ ఏఓబి కోణము లేదా యాంగిల్ బిఓఏ కోణము అనే సూచించవలసి ఉంటుంది. నెక్స్ట్, మనం క్రింది తరగతుల్లో తలం గురించి కూడా నేర్చుకున్నాం కదా. తలము అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం ఒక మితి ఉన్నటువంటి సరళ రేఖ, రేఖ, రేఖాఖండం గురించి తెలుసుకున్నాం. తలము అనగా పొడవు వెడల్పులతో నిర్మితమైనటువంటి చదునైన ప్రదేశాన్ని తలము అంటారు. అంటే దీనిలో రెండు మితులు ఉన్నాయి, పొడవు మరియు వెడల్పు అనే రెండు మితులను కలిగినటువంటి చదునైన ప్రదేశాన్ని తలము అంటారు. తలములో మందము అనేది ఉండదు, కేవలం రెండు మితులు మాత్రమే ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము సరేఖీయ బిందువుల గురించి తెలుసుకుందాము. సరేఖీయ బిందువులు అంటే ఒకే రేఖ పైన ఉన్నటువంటి బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. ఎన్ని బిందువులు ఉండాలి, ఎన్ని బిందువులు అంటే మూడు లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు. గమనించండి ఒకసారి, రేఖ సరళ రేఖ మీద ఏ అనే బిందువు ఉంది, సరళ రేఖ మీద బి అనే బిందువు ఉంది, అదే విధంగా సరళ రేఖ మీద
C ane bindu undi. Mari ee A, B, C ane moodu binduvulu kuda oke sarala rekha meeda undayi. Kabatti ee binduvulanu sarekhiya binduvulu antamu. Ante oka rekha erpadataniki kanisam rendu binduvulu kavali. Kabatti మూడు లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖ పైన ఉంటే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. ఇక్కడ గమనించండి, ఏ బిసి మూడు కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి, కాబట్టి ఏబిసిలు సరేఖీయ బిందువులు అవుతాయి. మరి సరేఖీయాలు కాని బిందువులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఇందాకేమని చెప్పుకున్నాం మనం, ఒకే రేఖ మీద ఉంటే సరేఖీయ బిందువులు అని చెప్పుకున్నాం. అంటే సరేఖీయాలు కాని బిందువులు ఎలా ఉంటాయి? ఓకే రైట్, సరేఖీయాలు కాని బిందువులు ఒకే రేఖ మీద ఉండవు. అంటే మూడు కాని అంతకన్నా ఎక్కువ బిందువులు కానీ ఒకే రేఖ మీద లేకుంటే, ఇందాకేమో ఉంటే, ఇప్పుడు లేకుంటే ఆ బిందువులను సరేఖీయాలు కాని బిందువులు అంటారు. గమనించండి, ఇప్పుడు సరళ రేఖ, సరళ రేఖ మీద బిందువులను గుర్తించండి. ఏ అనే బిందువు ఉంది, బి అనే బిందువు ఉంది, సి అనే బిందువు చూడండి ఎక్కడ ఉందో, సరళ రేఖ మీద ఉందా? లేదు కదా, సరళ రేఖ క్రింది భాగంలో ఉంది. మరి ఏబిసి మూడింటిని ఇప్పుడు సరేఖీయ బిందువులు అని అనవచ్చా? లేదు, అనలేము. ఎందుకంటే ఆ మూడు బిందువులు కూడా ఒకే సరళ రేఖ మీద లేవు, కాబట్టి ఇవి సరేఖీయాలు కానటువంటి బిందువులు. ఈ సందర్భంలో ఏబిసిలు సరేఖీయాలు కాని బిందువులు. ఓకే, ఇప్పుడు మనం డిగ్రీ గురించి తెలుసుకుందాము. ఇది తెలుసు కదా ఏంటిది, వృత్తము. గమనించండి, వృత్తాన్ని 360 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగము వృత్త కేంద్రము వద్ద చేసే కోణమును డిగ్రీ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వృత్తమును 360 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగము వృత్త కేంద్రము వద్ద చేసేటటువంటి కోణమును డిగ్రీ అంటారు. మరి ఈ డిగ్రీ ఎక్కడ ఉపయోగపడుతుంది? డిగ్రీ కోణమును కొలవడానికి ఉపయోగపడుతుంది. రేఖాఖండాలని మనం స్కేల్ సహాయంతో సెంటీమీటర్లలో కొలుస్తాం కదా, అదే విధంగా కోణాన్ని మాపనం చేయడానికి అంటే కోణంను కొలవడానికి ఈ డిగ్రీ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాము. మరి మీరు క్రింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా, అల్ప కోణము, లంబ కోణము, అధిక కోణము, కోణాలలోని రకాల గురించి మళ్ళీ వాటిని ఒకసారి మన జ్ఞప్తికి తెచ్చుకుంటాము. స్క్రీన్ ని గమనించండి, అక్కడ మీకు కోణం 90 డిగ్రీల కంటే తక్కువ కనపడుతోందా? ఎక్స్ అనేటటువంటి కోణం, ఎక్స్ అనే కోణం 90 డిగ్రీల కంటే తక్కువ కనపడుతోంది, కాబట్టి ఈ కోణం అల్ప కోణాన్ని సూచిస్తోంది. అల్ప కోణం విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? 0 డిగ్రీల కంటే ఎక్కువగా మరియు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. అంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య గల కోణాన్ని అల్ప కోణము అంటారు. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 0 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి, ఉన్నట్లయితే ఆ కోణాన్ని అల్ప కోణము అంటారు. మరి 0 డిగ్రీలు ఉన్న కోణాన్ని ఏమంటారు? రైట్, శూన్య కోణము అంటాము. 0 డిగ్రీలు ఉన్న కోణాన్ని ఏమంటాము?
శూన్య కోణము అంటారు. మరి ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉన్న కోణాన్ని ఏమనాలి? 90 డిగ్రీలు ఉన్న కోణాన్ని లంబ కోణము అంటాము. లంబ కోణం విలువ ఎంత? 90 డిగ్రీలు. 90 డిగ్రీలు గల కోణాన్ని లంబ కోణము అంటారు. లంబ కోణము ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇప్పుడు కోణాన్ని గమనించండి. 90 డిగ్రీలు అంటే తుది కిరణం ఎలా ఉండాలి? నిట్ల నిలువుగా ఉండాలి. ఇది ఏటవాలుగా ఉంది. ఎటువైపు? అది కూడా 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న వైపు. అంటే ఇక్కడ కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. గమనించండి ఈ పాఠాలని. 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న కోణాలు కాబట్టి ఈ కోణాలని ఏమనాలి? అధిక కోణము అనాలి. 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అధిక కోణము అంటారు. అధిక కోణం విలువ ఎల్లప్పుడు 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. మరి ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని ఏమని పిలుస్తారు? గమనించండి, ఇప్పుడు ఒక సరళ రేఖ కదా ఇది. సరళ రేఖ మీద కోణం ఏర్పడ్డది. ఇక్కడ సరళ రేఖ మీద ఉండేటటువంటి కోణం విలువ 180 డిగ్రీలు ఉంటుంది. అంటే సరళ కోణము విలువ 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఖచ్చితంగా ఉన్న కోణాన్ని సరళ కోణము అని పిలుస్తాము. గమనిస్తున్నారా విద్యార్థులారా? సరళ కోణము ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. తరువాత పరావర్తన కోణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సరళ రేఖ కంటే కూడా ఇంకా కింది వైపుకి వచ్చింది. అంటే ఇక్కడ కోణాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? 180 డిగ్రీల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉంది. గమనిస్తున్నారా ఇక్కడ కోణాన్ని? 180 డిగ్రీల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో దానిని పరావర్తన కోణము అంటారు. ఏమంటారు? పరావర్తన కోణము. అంటే పరావర్తన కోణము 180 డిగ్రీల కంటే ఎక్కువగా మరియు 360 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ కోణాన్ని పరావర్తన కోణము అంటారు. మళ్ళీ ఒకసారి కోణాలన్నిటి గురించి ఒకసారి ఒక స్లైడ్ లో చూద్దాం. అల్ప కోణము 0 డిగ్రీల కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అల్ప కోణము అంటాము. అధిక కోణము 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని అధిక కోణము అంటాము. మరి మధ్యలో ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని లంబ కోణము అంటాము. ఖచ్చితంగా మరి 180 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని సరళ కోణము అంటాము. తర్వాత 180 డిగ్రీల కంటే ఎక్కువ,
360 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ కోణాన్ని పరావర్తన కోణము అంటారు. దీంతో పాటుగా 0 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని శూన్య కోణము అని, ఖచ్చితంగా 360 డిగ్రీలు ఉన్నట్లయితే ఆ కోణాన్ని సంపూర్ణ కోణము అని అంటారు. ఇవి కోణాలలో ఉన్నటువంటి రకాలు. ఇప్పుడు మనం మళ్ళీ రేఖల దగ్గరికి వద్దాం. గమనించండి, ఇక్కడ ఏమవుతున్నాయి? రెండు రేఖలు రైట్ ఖండించుకుంటున్నాయి, ఒకదాని మించి ఒకటి ఖండించుకుంటున్నాయి. ఎన్ని బిందువుల వద్ద ఖండించుకుంది? ఒకటే బిందువు వద్ద ఖండించుకుంది. అంటే రెండు రేఖలు ఒక బిందువు వద్ద మాత్రమే ఖండించుకుంటాయి. ఆ బిందువుని ఖండన బిందువు అంటారు. ఆ రేఖలని ఖండన రేఖలు అంటారు. రెండు రేఖలు ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉంటే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు. గమనించారా విద్యార్థులు, రెండు రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఆ రేఖలని ఖండన రేఖలు అంటారు. ఇప్పుడు గమనించండి రేఖలని, ఈ రెండు రేఖలని ఎంత దూరం పొడిగించినప్పటికీ వాటికి ఉమ్మడి బిందువు అనేది ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. రైలు పట్టాలు, ఉదాహరణకి రైలు పట్టాలు ఎప్పటికైనా సమాంతరంగా వెళ్తూనే ఉంటాయి, కానీ అవి ఒకదానికొకటి ఖండించుకుంటాయా? ఖండించుకోవు కదా. అలానే ఈ రేఖలు ఎంత దూరం పొడిగించినప్పటికీ ఖండించుకోవు. మరి ఇలా ఖండించుకోనటువంటి రేఖలని ఏమంటారు? ఇలా ఖండించుకోనటువంటి రేఖలని సమాంతర రేఖలు అంటారు. ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. రెండు రేఖలకు ఉమ్మడి బిందువు లేకుంటే ఆ రేఖలని సమాంతర రేఖలు అంటారు. ఉమ్మడి బిందువు ఉంటే ఖండన రేఖలు, ఉమ్మడి బిందువు లేకుంటే సమాంతర రేఖలు. సమాంతర రేఖలు ఎప్పటికీ ఖండించుకోవు. గమనించండి, మరి వీటిని ఏమనాలి? వీటిని మిళిత రేఖలు అనాలి. ఎందుకంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలని మిళిత రేఖలు అంటారు. ఖండించుకున్న బిందువుని మిళిత బిందువు అంటారు. గమనించండి, 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలని మిళిత రేఖలు అంటారు. ఆ బిందువును మిళిత బిందువు అంటారు. ఆలోచించండి, చర్చించండి. మన టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, గమనించండి. ఖండన రేఖలకు మిళిత రేఖలకు గల భేదం ఏమిటి? చెప్పగలరా విద్యార్థులు, ఖండన రేఖలకి మిళిత రేఖలకి గల భేదం ఏమిటి? ఆలోచించండి. ఓకే, మీ ఆలోచన సరి అయినదే. ఖండన రేఖలు అంటే రెండు రేఖలు మాత్రమే ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అని, 3 గాని అంతకన్నా ఎక్కువ గాని రేఖలు ఖండించుకుంటే వాటిని మిళిత రేఖలు అని అంటారు. విద్యార్థులారా, ఇప్పటి వరకు మీకు సరళరేఖలు, కోణములు సంబంధించిన ప్రాథమిక భావనలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటి మీద ఉన్నటువంటి అభ్యాసములోని సమస్యలను ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వాటిని మీరు సాధించండి, తరువాత మీ తరగతి గణిత ఉపాధ్యాయునితో చర్చించండి.
ఏదైనా సమస్య ఉన్నట్లయితే వారితో చర్చించి వాటి సమాధానాన్ని కనుగొని మీరు మీ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా. అభ్యాసం 4.1లోని మొదటి సమస్యను గమనించండి. ఏమన్నారు? ఇచ్చిన పటంలో క్రింది వాటిని గుర్తించి రాయండి. అక్కడ మీరు గమనించండి, ఒక పటాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పటము పక్కన ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి మనం సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. మొదటి ప్రశ్న ఏంటి? ఏవైనా 6 బిందువులను గుర్తించండి. మనం ఈ పాఠం మొదటి చెప్పుకున్నాం కదా బిందువుల గురించి. చూడండి ఇక్కడ ఏమేమి బిందువులు ఉన్నాయి, చాలా బిందువులు కనపడుతున్నాయి కదా. వీటిలో ఏవైనా 6 బిందువులను రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఏ, ఎక్స్, ఎం, పి, క్యూ, ఎన్, ఇలా ఏవైనా ఒక మీకు నచ్చిన 6 బిందువులను రాయండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఏవైనా 5 రేఖాఖండములు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, రేఖాఖండము అనగా ఏంటి? ఆది అంత్య బిందువు కలిగినటువంటి దాన్ని రేఖాఖండము అంటాము. అటువంటి వాటిని ఒక 6ని మనం దీని నుంచి వెతుకుదాం. చూడండి, ఏ ఎక్స్ దీనిలో తొలి బిందువు ఏ, ఎక్స్ అనేది తుది బిందువు, ఇది ఒక రేఖాఖండము. నెక్స్ట్ ఎక్స్ ఎం రెండవ రేఖాఖండము, ఎం పి మూడవ రేఖాఖండము, పి నాలుగవ రేఖాఖండము. అలా ఇక్కడ మనకు చాలా రేఖాఖండాలు కనపడుతున్నాయి కదా, వాటి నుంచి మీరు ఏవైనా ఒక 6 రేఖాఖండాలను రాయండి. మూడవ ప్రశ్నను గమనించండి, ఏవైనా 4 కిరణములు. కిరణము అంటే ఏమని చెప్పుకున్నాం, తొలి బిందువు ఉండి తుది బిందువు లేకుండా అనంతంగా సాగిపోయేటటువంటి దాన్ని కిరణము అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఎం అనేది తొలి బిందువు, ఇక్కడ దీనికి తొలి బిందువు లేదు కదా. ఆ కాంతిపుంజం మీద మనం ఈ అనేటటువంటి బిందువుని గుర్తించాం, కాబట్టి ఎంఈ కిరణము, పిజి కిరణము, పిబి కిరణము, ఎక్స్ఎం కిరణము, సారీ ఎంఎక్స్ కిరణము, ఎంఏ కిరణము. ఈ విధంగా మీరు ఏవైనా 4 కిరణములను రాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏవైనా 4 సరళ రేఖలు. గమనించండి ఇందులో సరళ రేఖలు ఎన్నున్నాయో కనపడుతున్నాయి కదా. ఓకే, ఏబి సరళ రేఖ, సి డి సరళ రేఖ, దీనినే సివై సరళ రేఖ, సిఎన్ సరళ రేఖ, సిక్యూ సరళ రేఖ అని కూడా అనవచ్చు. ఇటువంటి ఏవైనా 4 సరళ రేఖలని మీరు రాయండి. ఏవైనా 4 సరేఖీయ బిందువులు. ఇందాక చెప్పుకున్నాం కదా సరేఖీయ బిందువులు అంటే ఏంటి, ఒకే రేఖ పైన ఉన్నటువంటి బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. ఇక్కడ గమనించండి, ఏఎక్స్ ఎం పిబి ఇవన్నీ కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ కూడా సరేఖీయ బిందువులు అవుతాయి. ఇటువంటి 4 సరేఖీయ బిందువులను మీరు రాయండి. రెండవ ప్రశ్న గమనించండి, క్రింది పటాలను పరిశీలించి వాటిలోని కోణములు ఏ రకమైనవో గుర్తించండి. కోణాల రకాల గురించి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు మనం ఈ కోణం గమనించి అది ఏ రకమైన కోణము చెప్పవలసి ఉంటుంది. గడియారం గమనించండి, గడియారంలో ఏ అనే దగ్గర కోణం ఉంది కదా, ఈ ఏ అనే కోణం ఎటువంటి కోణము అనేది మనం చెప్పవలసి ఉంటుంది. చూడండి, ఇది గమనించినట్లయితే మనకు సరళ రేఖ కంటే ఎక్కువ ఉంది, అంటే సరళ కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ కలిగి ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే ఇది ఏ కోణం, ఆలోచించండి. రైట్,
పరావర్తన కోణము. ఇక్కడ చూడండి, బి కోణాన్ని ఎన్ని డిగ్రీలు ఉన్నట్లుగా తెలుస్తుంది? గమనించండి, ఎల్ షేప్ అంటే లంబంగా ఉంది, రెండు రేఖలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి. అంటే బి వద్ద ఎంత కోణం ఉంటుంది? ఖచ్చితంగా 90 డిగ్రీల కోణం ఉంటుంది. అంటే ఆ కోణాన్ని ఏమని పిలుస్తాము? రైట్, లంబ కోణము అని పిలుస్తాము. ఏ అనేది పరావర్తన కోణము, బి అనేది లంబ కోణాన్ని సూచిస్తున్నాయి. గమనించండి, ఇదేంటి? క్యారమ్ బోర్డ్. ఈ క్యారమ్ బోర్డ్ లో గమనించండి, ఇక్కడ మనకు కోణాన్ని ఇచ్చారు. ఈ కోణాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి పక్కన చూద్దాం. చూడండి, సి అనే కోణం ఇక్కడ కనపడుతుంది. సి అనేది మనకు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న కోణాన్ని ఎక్కువగా కనపడుతుందా తక్కువగా కనపడుతుందా? రైట్, తక్కువగా కనపడుతుంది కదా. మరి ఇటువంటి కోణాన్ని ఏమని పిలుస్తాము? 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని అల్ప కోణము అని పిలుస్తాము. సో మొదట మనకి ఇచ్చిన ఈ మూడిట్లో మొదటిది పరావర్తన కోణము, రెండవది లంబ కోణము, మూడవది అల్ప కోణములు సూచిస్తున్నాయి. థర్డ్ బి, క్రింది ప్రవచనాలు సత్యమో అసత్యమో తెలపండి. మొదటిది, ఒక కిరణమునకు అంత్య బిందువు లేదు. కిరణానికి ఆది బిందువు అనేది ఉంటుంది, కానీ అంత్య బిందువు అనేది ఉండదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ సత్యము. సరళ రేఖ ఏబి మరియు సరళ రేఖ బిఏలు ఒక్కటే. సరళ రేఖలో ఏబి అనైనా పిలవచ్చు, బిఏ అనైనా పిలవచ్చు. కాబట్టి ఇచ్చిన ప్రవచనము సత్యము. కిరణము ఏబి మరియు కిరణము బిఏలు ఒక్కటే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కిరణం ఏబిలో ఏ అనేది తొలి బిందువు, కిరణము బిఏలో బి అనేది తొలి బిందువు. ఇక్కడ తొలి బిందువులు మారడం వల్ల ఈ రెండు కూడా ఒకే కిరణాలను సూచించడం లేదు. కాబట్టి ఇచ్చిన ప్రవచనం అసత్యము. ఒక సరళ రేఖకు పరిమిత పొడవు ఉండును. సరళ రేఖ అంటే అనంతంగా పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి దానికి పరిమితమైన పొడవు ఉండదు. కాబట్టి ఇచ్చిన ప్రవచనము అసత్యము. ఒక తలము పొడవు వెడల్పులు ఉంటాయి, కానీ మందము ఉండదు. తలమునకు పొడవు వెడల్పు రెండు మితులు ఉంటాయి, మూడవ మితి అయినటువంటి మందము అనేది ఉండదు. కనుక ఇచ్చిన ప్రవచనము సత్యము. రెండు వేరువేరు బిందువుల గుండా ఒకే ఒక సరళ రేఖను గీయగలము. స్టూడెంట్స్, మీరు మీ నోట్ పుస్తకంలో రెండు బిందువులను గుర్తించండి. గుర్తించారా? ఇప్పుడు ఆ రెండు బిందువులను కలుపుతూ సరళ రేఖలను గీయండి. ఎన్ని సరళ రేఖలను గీయగలిగారు? ఒకే సరళ రేఖను గీయగలిగారు కదా. రైట్, కాబట్టి రెండు వేరువేరు బిందువుల గుండా ఒకే ఒక సరళ రేఖను గీయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సరళ రేఖలు రెండు బిందువుల వద్ద ఖండించుకొనును. ఇది కూడా మీరు చేసి చూడండి. రెండు సరళ రేఖలు తీసుకోండి, ఆ రెండు సరళ రేఖల్ని ఖండించే విధంగా చేయండి. ఎన్ని బిందువుల వద్ద ఖండించుకున్నాయి? కేవలం ఒకే బిందువు వద్ద మాత్రమే ఖండించుకుంటాయి. రెండు ఖండన రేఖలు ఒకే సమాంతర రేఖలు, ఒకే రేఖకు సమాంతర రేఖలు కాలేవు. సత్యము, ఎందుకంటే సమాంతర రేఖలకి ఖండన రేఖలు అనేవి సమాంతరాలు కాలేవు. ఒక గడియారంలో క్రింద ఇచ్చిన కాలము సూచించబడినప్పుడు రెండు గడియారపు ముళ్ళ మధ్య ఏర్పడు కోణం ఎంత? ఇక్కడ మనం ఒకసారి కోణం గురించి డిస్కస్ చేసుకొని ఈ ప్రశ్నలోకి వెళ్దాం. ఒక వృత్తంలో అంటే పూర్తి భ్రమణం చెందినప్పుడు 360 డిగ్రీల కోణం ఉంటుంది. మనం గడియారము అన్నప్పుడు ఒక పూర్తి భ్రమణాన్ని సూచిస్తుంది. గడియారంలో మనకు 1 నుంచి 12 వరకు సంఖ్యలు ఉంటాయి. అంటే ప్రతి సంఖ్య కూడా 30 డిగ్రీల కోణం చేస్తుంది.
ఏ విధంగా అంటే 360 డిగ్రీల పూర్తి భ్రమణాన్ని 12 తో భాగించినప్పుడు 30 డిగ్రీలు వస్తుంది. అంటే ఒక్కొక్క అంకె వద్దకు వచ్చినప్పుడు 30 డిగ్రీల కోణం తిరుగుతుంది. అంటే ఇప్పుడు మనం 9 గంటలప్పుడు ముళ్ళ మధ్య ఏర్పడు కోణం ఎంత అన్నప్పుడు 9 × 30 9 30ల 270 డిగ్రీల కోణం ఉంటుంది. అదే విధంగా 6 గంటలప్పుడు 6 × 30 6 30ల 180 డిగ్రీలు 180 డిగ్రీలు అంటే ఎటువంటి కోణం? రైట్, సరళ కోణము. మీరు అందుకే గమనిస్తారు 6 గంటలప్పుడు ఎలా ఉంటుంది గడియారంలోని ముళ్ళు చక్కగా ఒక సడరేఖను సూచిస్తాయి. అదే విధంగా 7 గంటలప్పుడు 7:30ల 210 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మనం ప్రాథమిక భావనల్ని, కోణాలని, కోణాలలో రకాలని, తరువాత మన పాఠ్య ప్రణాళికలోని అభ్యాసం 4.1 గురించి చర్చించుకున్నాము. ఇవన్నిటిని మీరు మరొకసారి మీ పాఠ్యపుస్తక సహాయంతో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మధ్యలో ఏదైనా సందేహాలు కలిగినట్లయితే మీ పాఠశాల గణిత ఉపాధ్యాయుల ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి కలుసుకుందాము.